மங்கள நயனை அடு விடுவக்கிலோ கோலே துருக்கிதோ மங்கள நயனை அடு விடுவக்கிலோ చూడండి.
ఆదికాండ గ్రంథము 24 నేటి కార్యక్రమానికి వచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ కె ప్రభాకర్ గారికి నా ప్రతీక తాడు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రం నీళ్లు పోసిందట పిల్లర గట్టి మేత ఇచ్చినట్లుగా దైవ తెలియజేస్తు వారి వివాహ మహోత్సవ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులందరికీ, పెద్దలకు, సంఘస్థులకు, ఇరుపక్షాల పెద్దలకు, బంధువులకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ పాస్టర్ ఎన్ కిశోరి గారు సంఘ కాపరిని వేదికను అలంకరించినందుగా కోరుతున్నాను. రెండవదిగా దైవజనులు ఎవరన్ క్రేప్ కె ప్రభాకర్ రావు గారిని వేదిక మీదకి అలంకరించుకుంది. అలాగే పాస్టర్ కె మోహన్ రావు గారు ఆర్ మోహన్ రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నా. తదుపరి పాస్టర్ ఎన్ రాంబాబు గారు వేదిక మీదకి అలంకరించుకున్నాను కోరుతున్నాను. అలాగే వివాహకర్త రిజిస్టర్ రెవరెండ్ ఎం ఇమ్మానుయేల్ రాజు గారు వచ్చుంటే డయాసిస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా సంఘ కాపరి పాస్టర్ ఎన్ కిశోరి గారికి కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా కోరుతాం. మంచిది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సంఘ ట్రెజరర్ గారు పురుషోత్మయ్య గారు కూడా వేదిక మీదకి రావాలని ప్రాంతం ఆహ్వానిస్తున్నాను. అలాగే సెక్రటరీ గారు నాసిర్ గారిని కూడా వేదిక మీదకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ తరల వంచండి. అలాగే సంఘ ప్రెసిడెంట్ గారు సత్యమయ్య గారిని కూడా వేదిక మీదకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తరలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రియులు, మన సంఘ సెక్రటరీ గారు ప్రియులు కేనాసర గారు వచ్చి ప్రార్థించవస్తుందిగా తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు ఉంచినట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రంలో వందములైన కృపగల దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, స్తోత్రాలు వందములైన నీ పాదం చెంత చేరి ఉన్నామయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇగోన తండ్రి స్తోత్రాలైనా, ఈ బిడ్డల ప్రభా స్తోత్ర, ప్రియ బిడ్డలైన తండ్రి స్తోత్రాలైనా,
ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పాత నిబంధన పాచి భాగము ఆదికాండ గ్రంథము 2:18-24 పాస్టర్ గారు ఎన్నానామని గారు వచ్చి చదవస్తుందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. రెండవదిగా సువార్త పాచి భాగము యోహాన్ రాసిన సువార్త 2:1-11 ప్రియులు ఆర్ శ్యాంబాబు గారు వచ్చి చదవాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మూడవదిగా పత్రికా పాఠ్య భాగము ఎఫేసీలు రాసిన పత్రిక 5:22-33 దావిజను బ్రదర్ రాంబాబు గారు వచ్చి వాక్య భాగాన్ని చదువుతారు. దేవుని నామ స్తోత్రాన్ని మీ అందరి కొందరలు వేదిక పై ఉన్న దైవ సేవలు కొందరు చెల్లించుకుంటున్నాం. ఆది కాండం అండి 2:18-24 చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయబడుదను. దేవుడైన యెహోవా ప్రతి ఆకాశ పక్షునికి నేల మరియు దేవుడైన ఏహో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయదని కొరను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షుని నేల నుండి నిర్మించి ఆదమును వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని యొద్దకు వాటిని నిరూపించెను. జీవంగల ప్రతి వానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరే దానికి కలిగిన. అప్పుడు ఆదాం సమస్త పశువులకును ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను, ఆయనను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటంలో ఒక దాన్ని తీసి ఆ చోటికి మాంసంతో పూడ్చివేసింది. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటముకును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసం ఇది నరుల్లో నుండి తీయబడను నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను వారు ఏకాశ శరీరమైందరు. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరు దిగం పరిశుద్ధ ఒకడు దేవుడు దీవించిన ఈ యొక్క వివాహ కార్యక్రమకు విచ్చేసి ఉన్నటువంటి అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క దినానికై ఈ యొక్క వివాహమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 2:11-11 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచారము ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన వారి పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచెను.
అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. పరిశుద్ధ వాక్యం దేవుడు తన వెనుకలో దీవించినుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమును మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. క్రీస్తు సంఘమునకు స్థిరస్థై ఉన్న లాగున పురుషుడు భార్యకు స్థిరస్థై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలన తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంగమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ప్రభు వాక్యం మన కొరకు దీవించునుగాక. ఆమెన్. వాక్య భాగాలు చదివి వినిపించినటువంటి ప్రియులు, పాస్టర్ గారికి అలాగే శ్యాంబాబు గారికి, రాంబాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్న ఈ సమయంలో ఆర్కిస్ట్రా వారికి ప్రత్యేకమైన పాట పాడి వినిపించాలని సమయాన్నిస్తూ ఉన్నాను. నల్లివారి పరిశుద్ధ వాహనానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ఫాలో జీసస్ టీం తరఫు నుంచి ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో పరిశుద్ధ వివాహం ద్వారా వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తున్న నూతన వధువులకు మా టీం తరఫు నుంచి ప్రత్యేకమైన చర్చిస్తూ ఈ సమయంలో నానిగారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడుస్తున్నట్టు తెలియజేస్తారు. Thank you.
Anuraga
చక్కటి పాట పాడి వినిపించినటువంటి ప్రియులు నాన్నగారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో శ్రేష్టమైన సమయంలోనికి వచ్చాం. వాక్య సందేశం ఇనే సమయం కనుక వాక్య సందేశం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రియులు సాల్మన్ గారు వచ్చి గుర్రం సాల్మన్ గారు వచ్చి ప్రార్థించారని వారిని ఆహ్వానిస్తాను. ప్రెసిడెంట్ గారు రెండు వేదిక మీద ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోరండి. ప్రార్థన అందరూ తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందారండి. దేవా, స్తోత్రం స్తోత్రం తండ్రి. మమ్మను మిక్కిడిగా ప్రేమించిన మా పరలో గొప్ప తండ్రి, మీకు లెక్కలేని స్థుతులు వందనాలయ్యా. దేవా, గతించినటువంటి దినములన్నీ మీ కృపగల రెక్కల చాటున మమ్మను కాచి కాపాడి రక్షించి మీ కృపలు మమ్మను పోషిస్తూ జీవింపచేస్తున్న దేవా, మీ పాదాభివందనాలనైనా. దేవా, మానవులం బలహీనులమునైనా మేము తెలిసి కానీ తెలియక కానీ మీకు ఆయాస్కరంగా అయినా ప్రవర్తిస్తున్నట్లయితే మమ్మను దయతో క్షమించి మీ బిడ్డలుగా మీకు సాక్షులుగా మీకు మహిమార్థంగా మమ్మను జీవింపచేయి తండ్రి. వందనాలు ప్రభు. దేవా, సమస్తం ఎరిగినటువంటి సర్వశక్తుడు దేవా, వందనాలు ప్రభు. ఇక్కడ ఎందు నిమిత్తమై కూడి ఉన్నామో సమస్తం మీ స్వాధీనంలో ఉందనాయన. దేవా, ఉప్పు ప్రసాద్ వారిని ప్రేమించినటువంటి కుమార్తె అరగబో నల్లివారు అబ్బాయిని బట్టి మీ పాదాభివందనాలనాయన. వారిరువురికి వివాహం జరిపించుటకు మీరు ఏర్పాటు చేసి ఈ యొక్క శుభదినాన్ని మీరు అనుగ్రహించిన దానికై మీ పాదాభివందనాలనాయన. దేవా, మీ చిత్తమైతే ఈ యొక్క వివాహాన్ని ఇరు కుటుంబాలకి ఆశీర్వాదకరంగా మీకు మహిమార్థంగా జరిగేటట్లు మీ కృప చూపండి. అలానా ప్రభు, ఇంకా జరగనున్నటువంటి కార్యక్రమం అంతయు మీకు మహిమార్థంగా, వచ్చినటువంటి బంధుమిత్రులకు ఆశీర్వాదకరంగా, ఇరు కుటుంబాలకి మహిమార్థంగా జరిగింపచేస్తారని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ మీ కుమారుడైన యేసు రక్షకుని పేరు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి ప్రిల్ శాంసన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినే సమయం. కొద్ది నిమిషాల్లో వైవాహిక జీవితంలో జతపరచబడబోతున్నటువంటి సంతోష్ అలాగే జన్యని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభునామాన్ని గణపరుస్తూ ఉన్నా. ప్రిల్లరా, వారికి నా ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో దైవజనులు ప్రభాకరయ్య గారు దేవుని వాక్యాన్ని ప్రకటించబోతున్నారు. వీరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రియులారా, దైవజనుడు వివిధ రాష్ట్రాల్లో, ప్రియులారా వివిధ దేశాలలో, ప్రియులారా దేవుని పరిచర్య చేస్తున్న గొప్ప దైవజనుడు, ప్రియులారా వివిధ రాష్ట్రాల్లో, వివిధ జిల్లాల్లో, వివిధ దేశాల్లో, ప్రియులారా దాదాపు 300 మంది దైవ సేవకులు ఎక్కువే ఉన్నారు వారి పరిచర్య ద్వారా. అందుని బట్టి మనసు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, అడవుల్లో, కొండల్లో, ప్రియులారా కోనల్లో ఆయా ప్రాంతాలు సువార్త పరిచయం చేసి అనేక సంఘాలను స్థాపించి ఇప్పటికీ ప్రియులారా సువార్త దండయాత్రల ద్వారా దాదాపు 40 సంవత్సరాల నుండి ఆయన ప్రియులారా సువార్త దండయాత్రలు పరిచర్యలు చేస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే దైవజనులు పెండ్లు కుమార్తె వారి సంఘ విశ్వాసురాలు అలాంటి గొప్ప దైవజను కలిగి ఉండడం చాలా ఆశీర్వాదకరం. అందుని బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ కె ప్రభాకర్ రాయ్ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించాలని వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవునాను స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక ప్రార్థన చేసుకుందాం.
సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడైన పరమ తండ్రి, మీ స్తోత్రాలనైనా. పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధిలో నిలబడ్డాను. మీ అభిషేకము, మీ ఆత్మ, మీ శక్తి, మీ బలమిచ్చి మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థన చూసినాం తండ్రి. ఆమేన్. నాకు ఇష్టమే ఇచ్చిన అధ్యక్షులు, స్థానిక సంఘ కాపరి తమ్ముడు కిషోర్ గారిని బట్టి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. ఇష్టమిలో కొన్ని మాటలు పెండ్లి కుమార్తెకు, పెండ్లి కుమారునికి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా ఇద్దరికి కలిపి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మొదటిగా మీ స్థానిక దైవజనుని గౌరవించటం నేర్చుకోవాలి. స్థానిక దైవజనుని ప్రేమించటం నేర్చుకోవాలి. స్థానిక దైవజనునికి లోబడి ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే మీ ఆత్మీయ తండ్రి, బైబిల్ ఏం చెప్పిందంటే, కాపరులు 10,000 మంది ఉన్నాను, మీ తండ్రి ఒక్కడే అని బైబిల్ చెప్పింది. నాలాటోళ్ళు అనేక మంది వస్తుంటారు. ఈ మధ్యని మనం చూస్తున్నాం, ఫోను పాస్టర్లు ఎక్కువైపోయారు. ఫోన్ పాస్టర్లు ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు, మళ్ళీ మర్చిపోతుంటారు ఏండి. కానీ సంఘ కాపరి ఉదయం ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడు, రాత్రి కూడా ప్రార్థన చేస్తాడు. రోజుకి తక్కువలో తక్కువ 3 పర్యాయాలు ప్రార్థన చేస్తాడు. ఇకపోతే ఫోను పాస్టర్ గారు మనకి ఎప్పుడు కనపడ్డాడు, ఇంకా ఫోన్లో తప్పితే. సంఘ కాపరి నీకు కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, నీ హౌస్ ఓపెనింగ్కి, నీ పునాది రాయికి, ఇంకా నీ పెళ్ళికి, లేకపోతే నీ పుట్టినరోజుకి, నీ పెళ్లి రోజుకి, నీ పిల్లల కార్యక్రమాలకి, ప్రతి దానికి నీ వెంట ఉంటాడు. కనుక బైబిల్ ఒక మాట చెప్పింది, నీ ఆత్మీయ తండ్రిని, నీ దైవజనుని దుఃఖ పెట్టినట్లయితే దీవెన కాదు అని బైబిల్ చెప్పింది. కనుక ఇవన్నీ మనకు తెలియాలంటే మనం బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయకపోవడం వల్ల మనకు కొన్ని విషయాలు తెలియట్లేదు. దయచేసి మనం బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తే ఈ విషయాలు అన్నీ తెలుస్తాయి. ఓకే, ఎంతకంటే ఇంకెక్కువ చెప్పను. ఇష్టమీలో పెండ్లి కుమారుడికి కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పెండ్లి కుమారుడు చాలా మంచోడు. ఆ విషయంలో నేను చాలా ఆనందిస్తున్నాను. మా సంఘం అంతా పెండ్లి కుమారుడిని బట్టి ఎప్పుడు సంతోషిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగిన పరిస్థితులు కాలం నుండి ఈరోజు వరకు కూడా మరి జెన్నీని కాపాడుకుంటూ ఏమండి ఈ వచ్చిన సమస్యలన్నింటినీ జయించుకుంటూ ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా ఈ బిడ్డను ఆదుకుంటూ ఇంతవరకు నడిపించినటువంటి ఈ పెండ్లి కుమారుడిని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. మా సంఘస్థులు కూడా ఎప్పుడూ కూడా ఈ పెండ్లి కుమారుడిని బట్టి ఆనందిస్తున్నారు. చాలా సంతోషం. కనుక ఇషమీలో దేవుని వాక్యం చెప్పింది, మొదట 4 మాటలు, 2, 4 మాటలు చెప్తాను. నాయన జాతకిని నీ పేరేంటి నాయన? సంతోష్. పెండ్లి కుమారుడు ఎప్పుడు మాకు కనపడతానే ఉంటాడు, కానీ పేరు తెలియదు నాకు. సంతోష్, చాలా సంతోషం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 ప్రేమించాలని దేవుని వాక్యం చెప్పింది. ఎంతగా ప్రేమించాలంటే యేసు క్రీస్తు వారు సంఘము కొరకు తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. ప్రాణం పెట్టాడు ఆయన. అలాగే భర్త భార్య కొరకు తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలని దేవుని వాక్యం చెప్పింది. అంటే నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో అంతగా నీ భార్యను ప్రేమించాలి. ఓకే, రెండవదిగా ఎపిసిలకు రాసిన పత్రిక 5:30 పోషించాలి. కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత భర్త మీద ఉంది. కనుక మరి భర్త ఏమి చేయకుండా ఖాళీగా తిరుగుతుంటే కుటుంబం పోషింపబడదు. అందువలన
భర్త అనేవాడు భరించేవాడు. బైబిల్ ఏం చెప్పిందంటే భర్త కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి అన్నాడు. పెండ్లి కొడుకు ఇంకా ఇంతవరకు అతడు చేసిన ఈ విధానాన్ని బట్టి మొదటి మాట ప్రేమించేది, పోషించేది, భద్రపరిచేది, క్షేమపరిచేది, రక్షణిచ్చేది అన్నీ కూడా పెండ్లి కొడుకు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాడు. చాలా సంతోషం. అయినా పెండ్లిలో ఈ వాక్యం చెప్పాలి కనుక చెప్తున్నా. ఓకే, మూడవదిగా పేతురు రాసిన 3:7 జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. చాలా సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఒకసారి ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత మరలా ఓ సంవత్సరానికి 2 సంవత్సరాలకు పిల్లలు పుడతారు. పుట్టిన తర్వాత కుటుంబంలో ఏయో చిన్న చిన్న మరి సమస్యలు వస్తుంటాయి. వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ దేవుని దగ్గర కూర్చుని ప్రార్థన చేసి బైబిల్ చదివి ఒక మంచి నిర్ణయానికి రావాలి. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెట్టకూడదు. కానీ ప్రతిదినము దేవుని సన్నిధిలో కూర్చునే అలవాటు ఉంటే దేవుడే మనకు ఒక మంచి ఆలోచన ఇస్తాడు. పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తాడు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా మొదట మనం దేవుని సన్నిధిలో మోకరించాలి. ఉదయం 8 గంటలకితోనైనా నువ్వు 8 గంటలకితోమా జర్నీ? ఉదయం 5 గంటలకు లేవాలి. రేపు నుంచి మీ ఇద్దరు మీ కుటుంబం చాలా పిల్ల పాపలతో వర్ధిల్లాలంటే, మీరు ఈ భూమి మీద ఆశీర్వదింపబడాలంటే, ఈ భూమి మీద దేవుని దీవులన్నీ మీరు పొందాలంటే ఏం చేయాలంటే ఉదయం 5 గంటలు లేచి ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసుకోవాలి. ఉదయం లేచిననే దేవుడు స్తుతించాలి. నిన్నటి దినాన్ని కాపాడిన దేవుడు, రాత్రంతా కాపాడిన దేవుడు. ఉదయం లేచి ప్రభువా నువ్వు నిన్నటి దినానంతా కాపాడావు, మంచి ఆహారం ఇచ్చావు, ఇదిగో రాత్రంతా మంచి నిద్ర ఇచ్చావు, మంచి కాపుదలు ఇచ్చావు నాయన, నీకు స్తుతులని స్తుతులు చెల్లించాలి, ప్రార్థన చేయాలి. కనుక ఉదయం లేవటం నేర్చుకోండి. ఉదయం లేచిన వెంటనే స్తుతించి ప్రార్థించడం నేర్చుకోండి. జ్ఞానము చొప్పున కాపురము చెయ్యాలి.
కనుక జెన్నీ ఇంటి పనులన్నీ వేసేయాలి. ఏమ్మా చేస్తావదిలే, చేయాలి తప్పదు, ఇంటి పనులు అన్నీ చేయాలి. మరి ఇంట్లో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ సంరక్షణ అంతా చూసుకోవాలి. నీ భర్త ఏం చేస్తాడు, బయటికి వెళ్ళి కొంత ఆర్థికంగా సంపాదించుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. కనుక ఇద్దరూ కూడా బైబిల్ చెప్పింది కీర్తన గ్రంథం 128 అధ్యాయంలో, యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడతారని 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ 7 ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. తమ్ముడు స్వీట్ అండ్ సాఫ్ట్ చాలా శ్రేష్టమైన సందేశాన్ని మనం విన్నాం. విన్న సందేశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఆర్కిస్ట్రా ఏది ఏమైనప్పుడు కూడా ఆ అద్భుతమైన సందేశాన్ని మనం విన్నాం. వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైంది. బైబిల్ గ్రంథంలో వివాహం దీవెనకరంగా మార్చబడాలంటే రెండే రెండు శ్రేష్టమైన సూత్రాలు ఉన్నాయి. ఒకటి, సంతోష్ తన భార్యను ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి తెలుసా? తన సొంత శరీరం ప్రేమించవద్దు. రెండవది, జన్ని చేయవలసిన రెండు పనిని ఆలోచన చేస్తే తన భర్తకు లోబడి ఉండాలి. ఈ రెండు కనుక చేసినట్లయితే మీ గృహ వ్యవస్థ, వివాహ వ్యవస్థ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రత్యేకించి ఈస్ట్ గోదావరి పాస్ట్ ఫెలోషిప్ తరఫున, సో కొత్తగా కోనసీమ జిల్లా తరఫున ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నా శుభాలని తెలియజేస్తూ ఈ సమయంలో వివాహ కార్యక్రమంలోకి మనం వెళ్తూ ఉన్నాం. వివాహ కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పశ్చాత్యం గారు వచ్చి ప్రార్థించవస్తంగా వారిని ఆహ్వానిస్తున్నాను. పశ్చాత్యం గారు రావాలి త్వరగా. వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి దైవజనులు ఉన్నారు. త్వర త్వరగా ఈ కార్యక్రమానికి నేను ముందుకు వెళ్తానికి ఇష్టపడుతూ ఉన్నాను. వారు ప్రార్థించిన తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. ఆర్కిష్ట వారు ఉన్నట్లయితే ప్రత్యేక పాటని సిద్ధంగా ఉండాలి. ప్రార్థించుకుందాం. మా పరమ తండ్రి దేవుల దేవ, నీకు వందనాలు చూస్త్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, వివాహంలో ఈ సమయంలో ఈ రీతిగా మరి నాయన పవన్ గారు వివాహం జరిగిస్తూ ఉంటుండగా మీరే సహాయం చేయండి, గంధకర్తను దీవించండి. ప్రభా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకానికి తెచ్చుకోండి. సంతోష్ కుమారి ప్రభా మరి వివాహంలో గొప్ప అద్భుతం చేయండి నాయన. జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. ఇస్తే నీకు ఆపదలు అనుగ్రహించి మంచి వాతావరణం అనుగ్రహించినందుకే నేను స్తుతిస్తూ ఉన్నాం. వివాహం అన్నీ సిమ్లో ఘనమైందని ప్రభావనైనా ఈ యొక్క వివాహం ఆశీర్వాదకరంగా దీవనకరంగా నీటిని దాక్షారంగా మార్చే ప్రభా, అటువంటి అద్భుతం ఈ వివాహంలో మీరుండి జరిపించి గంధకత్తలో మీరుండి కూడిన దైవజనులందరినీ జ్ఞాపకానికి తెచ్చుకోమని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవసేవకుల వందనాలు. వివాహం సంబంధించి సూత్రాలు, దండలు, చెమికి దండలు అన్ని సిద్ధం ండి. అలాగే పెండ్లు కుమార్ యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఉండాలి. అలాగే పెండ్లు కుమార్తె మేనమామ గారు కూడా దగ్గరలో ఉండాలి. కొనసాగించుకుందాం. ఆర్కిస్ట్ వరకు ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. మరి క్షణాల్లో పరిశుద్ధ వాహనం ద్వారా నూతనంగా చేత చేయబడుతున్న సంతోష్ గారికి, ప్రశ్లే గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, మరి సంతోష్ గారింటికి వదిలి ఇచ్చిన ప్రశ్లకు దేవుని దీవెనలు ఉండాలని పార్కి తరపు నుంచి పాట పాడి దేవుని అభినందిస్తాం. దీవిస్తున్నా
వారిని అపహరించే ప్రమాదం. వాక్యము చేత అలవర్చబడాలి, ఒకరికొకరు పరిపూర్ణులుగా సాగిపోవాలి. మానవుడు పరిపూర్ణుడు కాదు, గాని పరిపూర్ణుడిగా ఉండటకు పిలువబడిన వాడే క్రైస్తవుడు. క్రీస్తు ప్రభు స్వారత్యములోనికి ఎదగటానికి మనం తీసాం. అన్కండిషనల్ లో అపరాధముల చేత పడి ఉన్నటువంటి మనలను క్రీస్తు తానే మొదటిగా యుక్త కాలం అందు మన కొరకు సిలువ వేయబడి ప్రేమించాడు. కనుక ఇప్పుడు వారి ప్రేమ దైవ సంబంధమైనటువంటి ప్రేమ, లోపాలెత్తు చూపించేది కాదు. ఇదిగో నా భార్య, ఇదిగో నా భర్తలో ఉన్నటువంటి బలహీనతలు అవలక్షణాలను ఎత్తి చూపించడానికి వాళ్ళు ఏకపరచబడలేదు. క్రీస్తు నిన్ను నన్ను పిలిచింది ఎందుకంటే అది ముడతైనను కళంకమైనట్టు ఏ లోపము లేనిదిగా సరిదిద్దటానికి ఎలాగైతే పిలిచారో, ఇప్పుడు వారిరువురు కూడా ఆత్మ సంబంధులు కనుక పరిపూర్ణులుగా ఉంటకు వారు పిలువబడ్డారు. ఆ రీతిగా పరలోకపు ఆశీర్వాదాలు వారిపై ప్రమరించబడి క్రీస్తు కొరకు వారు జీవిస్తున్నారని ఎరిగి పరిపూర్ణమైనటువంటి సంతోష జీవితాల్లోనికి ముందుకు సాగిపోవాలని ప్రార్థన పూర్వకంగా వారిని దీవిస్తూ ఇక వివాహ వ్యవస్థలోనికి వెళుతున్నాము. దయచేసి పరిశుద్ధ సంఘముగా చేరినటువంటి కుటుంబీకులు, ఆహ్వానితులు, మరి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి ప్రకటనలను బట్టి చివరి ప్రకటనగా ఈ పురుషుడు దయచేసి అందరూ కూడా ఈయన మాటలు వినాలి. అనగా సంతోష్ కుమార్, ఈ స్త్రీ మేరీ ప్రెస్లీ పరిశుద్ధమైన ఈ గృహస్థ జీవనంలో జతపరచబడుటకు ఇప్పుడు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువు కనపరచగలిగిన ఎడల ఇప్పుడే తెలియచేయవలను. మీ అభిప్రాయాలను ఒకవేళ అభ్యంతరాలు ఉన్నట్లయితే చేయెత్తి తెలియపరచాలి. చేయెత్తితే సరిపోతే తర్వాత లిఖిత పూర్వకంగా వ్రాయవలసి ఉంటుంది. ఎవరైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియపరచాలని కోరుతున్నాం. ఒకవేళ ఎటువంటి అభ్యంతరాలు లేనట్లయితే ఇక ఎప్పటికీ కోరుకుండవలసినదే. మీరందరూ మౌనంగా ఉన్నారంటే అంగీకరిస్తున్నారని నేను భావిస్తున్నాను. మీ యొక్క అంగీకారాన్ని ఒకసారి చప్పట్లు కొట్టి తెలియపరచాలని కోరుతున్నాను. దగ్గరగా వారి అంగీకారాన్ని రాయి. మరి దేవుని యొక్క సన్నిధిలో మీ యొక్క అంగీకారాన్ని బట్టి వివాహ కార్యక్రమంలోనికి వెళుతున్నాం. దయచేసి మరి సంతోష్ కుమార్, మేరీ ప్రెస్లీ దయచేసి లేచి నిలబడి ముందుకు రావాలని కోరుతున్నాను. దయచేసి వారికి ఎవరైనా సహకరించే వాళ్ళు ఉండండి. మరి అలాగే పూలదండలు వగైరా ఏమైతే ఉన్నాయో వాటి అన్నిటినీ సిద్ధపరచాలని కోరుతున్నాం. ఒక అడుగు స్టెప్ ముందుకేయడమా, ముందుకు వచ్చేసే రైట్. ఈ సమయంలో వారి వ్యక్తిగత అంగీకారాన్ని కూడా తీసుకుందాం, సంఘపు అంగీకారాన్ని తీసుకుందాం. మరి సమయంలో సంతోష్ కుమార్ అనే నీవు ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమర్పించుచున్నావా? వెరీ గుడ్. ఇంకొక మైక్ ఉంటే మైక్ ఉందా? రైట్. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములు ఎందు నన్ను వినాలి. మీతోనే మాట్లాడుతున్నా. నెక్స్ట్ డే యానివర్సరీకి వచ్చినప్పుడు అడుగుతాను. ప్రమాణాలు చేస్తున్నారు, మర్చిపోతున్నారు. కనుక ఇవన్నీ కూడా మీరు మళ్ళీ యానివర్సరీకి వచ్చినప్పుడు నేను ఇవన్నీ కూడా గుర్తున్నాయి లేదు అడుగుతాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములు ఎందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులెవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయదువా? వెరీ గుడ్. ఈ మాటలు చాలా వాల్యుబుల్. మీ హృదయాల్లో పదిలిపరుచుకోవాల్సిన మాటలు ఎందుకంటే దేవుని ఎదుట, పరిశుద్ధ సంఘము, యాజకులు, దైవజనుల ఎదుట మీరు మాటలు తెలియపరుస్తున్నారు. మనం మైక్ తీసుకున్నామా? రైట్. మేరీ ప్రెస్లీ అనే నువ్వు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించేవా? ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములు ఎందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్న కాలము ఇతరుని ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయదువా? వెరీ గుడ్. రైట్.
హృదయపూర్వకంగా మీ అభిప్రాయాలు తెలియపరుస్తున్నందుకు వందనాలు. ఇప్పుడు మనకు వాగ్దానం చేయవలసిన వారు ఉన్నారు, తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చినట్లయితే రావాలి. ఇప్పటికైతే దగ్గరలో ఉంటారనుకున్నాను నేను, త్వరగా రావాలి. పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా వైరూరు ముందుకు వచ్చినట్లయితే దగ్గర ఈ సమయంలో మరి వివాహంలో సంతోష్ కుమార్ని మేరీ ప్రెసిని మరి కన్ని పెంచి పెద్ద చేశారు. వారి యొక్క మాటలకి అభిప్రాయాలకి కూడా పరిశుద్ధ వివాహంలో వెళ్ళిపోయింది కనుక మొదటిగా పెళ్లి కుమార్తె తండ్రి గారిని అడుగుదాం. అయ్యా, ఈ కుమార్తెను సంతోష్ కుమార్ గారికి ఇచ్చి వివాహం చేయడం సమ్మతమేనా? వైరు మరి అలాగే పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు సంతోష్ కుమార్ గారి యొక్క తల్లిదండ్రులు, అయ్యా మరి మేరీ ప్రెస్లీని మీ కుమారుని ఇచ్చి వివాహం చేసి కోడలుగా మీకు తీసుకెళ్ళటం మీకు సమ్మతమేనా? రైట్. వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి మరి సంతోషకరమైన విషయం దయచేసి పెళ్లి కుమార్ కుడి చేయి పట్టుకున్నానా, మీరు కుడి చేయి తీసుకోండి. నా పెళ్లి కుమార్తె యొక్క కుడి చేతిని మీరు తీసుకోండి. కీడుకైనను కలుమియందును లేమియందును
వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉన్నదని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేస్తున్నా. Thank you.
తెలుసుకోవటానికి వారి చేతిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క దండలు ఎవరు ముందు ఎవరేస్తారు? మీరు ఏదైనా ఐదు వందలు మీరు వేస్తారు, కోటి ఏమన్నా రెడీనా? మీరు చెప్పారు కాంపిటీషన్ రెడీ అయితే నేను మూడు అంకెలు అక్కడ మీరు ఎవరు గాఢంగా ప్రేమిస్తారో తెలియపరచడానికి మూడు అంకెలు దండలు తక్కువ కలుస్తామా? దండలు తెప్పేసుకుంటే దండలు తక్కకూడదు, పువ్వులు రాకూడదు, కానీ ఫస్ట్ వెళ్ళి టెక్నికల్గా రైట్ దారితో భక్తల కాపురం చేయాలి తెలుసా? జ్ఞానము చూపుకున్న కాపురం చేయాలని వాక్యం చెప్తుంది. సరే ఎంత జ్ఞానంగా నువ్వు దండేసుకోవాలి చూస్తా. వన్ టూ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన మహోన్నతమైన నామం కొరకై స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో వైవాహిక జీవితంలో చిన్నపరచబడినటువంటి ప్రభు సంతోష్ మేరీ క్రిస్టియన్ బట్టి స్తుతిస్తాను. బిడ్డలిద్దరిపై సియోలో దక్షిణ భావం చాప ఆశీర్వదించండి ప్రభువా. నాకు మీరు పని ప్రత్యేకమైన ఆశీర్వాదం అనుగ్రహించమని నిస్సంకోచంగా ప్రార్థన చేస్తున్నాను. మీరు పక్షాల తల్లిదండ్రులను దీవించి కాపాడండి ప్రభా. మీ గృహస్థ జీవితం ఆయన ఓ ప్రభావిల వలె హక్కుల వలె ఇస్సా మృక్కల వలె అప్రహాల వలె వీళ్ళు దీవించబడుదురుగా నాకు జ్ఞాపిస్తున్నాను. ఏటికి ఇద్దరుగా మరుసడి ఒకరుగా ఉందరుగా నాకు జ్ఞాపిస్తున్నాను. భూ సంబంధమైన దీవన, పర సంబంధమైన దీవన, కర్మ సంబంధమైన దీవన కోరుతున్నాను ప్రభా. ప్రార్థన చేస్తే ప్రభు నీ కృపలో ముందుకు సాగిపోలాగునా నీ కృప చూపించమని నీ సంస్కృతి ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్యం ముందు ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు, అందుకు స్తోత్రాలు తెలుస్తున్నాం. చెరువచ్చినటువంటి దైవ సేవకులను ప్రభు సంఘ బిడ్డలను విశ్వాసులు బంధువులను స్నేహితులను రక్త సమయములందరినీ మీరు దీవించండి. మీరు గృహస్థ వ్యవస్థ ప్రభు నీకు వరి తెచ్చే బిడ్డలుగా ఇరు పక్షాల తండ్రిని ప్రేమించి ఆరాధించి నీ నామాన్ని గణపరిచేవారుగా విశేషంగా నీ ఎడల భయము భక్తి కలిగి జీవించేవారుగా ఆయన నూటి దుఃఖీత ఉన్నటువంటి ఆశీర్వాదాలు బిడ్డలకు ప్రభు నిండా అనుగ్రహించమని ఘనత మీరే, మహిమ మీరే, ప్రభావం
నడిపించి నిలబడండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును భూమి మీద నెరవేరును గాక. వాడిని ఆహారం మాకు దయచేయండి, మా ఎడల ప్రార్థిస్తూ మాకు క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించండి, మమ్మల్ని శోధనలకు తీక కిరణ తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరుడి ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడని సయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సమాధాన సహవాస నెమ్మది కాపుదల భద్రత కూడిన మనకును వైవాహిక జీవితంలో చేతపరచబడినటువంటి సంతోషం సదా తోడుగా ఉన్నాడు పెంచి కాపాడుగా. రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది, కూర్చోనండి. రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది, కూర్చోవాలని ప్రాంతం మనవి చేస్తూ ఉన్నాను. పెండ్లి కుమార్ తరఫున ఒకరు, పెండ్లి కుమార్ తరఫున ఒకరు సాక్షి సంతకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రాంతం ఆనందిస్తూ ఈ సమయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. Oh,
ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత రామ పదమ పౌరాలు ఓకో రామ కుమార్ దంపతులు మనకు బస్సు వచ్చారు వారిని ఆశీర్వదిస్తారు వచ్చి వారిని ఆశీర్వదించారు ఆధార్ కార్డు సిరాక్స్ తీసుకురావాలి అలాగే పెండు కుమార్ ఆధార్ కార్డు సిరాక్స్ తర్వాత పెండుకుమారికి తల్లిదండ్రులు వచ్చి ఆశీర్వదించండి పెండుకుమారికి తల్లిదండ్రులు వచ్చి ఆశీర్వదించారు Thank you.
ప్రభు స్థిరపరచిన కార్యము
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే కన్యా
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్ళి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్ళి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే నిత్యానుబంధము ఇద్దరు ఒక్కటిగా మారేటి
తన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింత ఘనమైనది. మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవే
మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు
స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. Yeah.
దయ చొప్పున దీవెనలించి వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని వివాహం మహోత్సవమని ఎన్నడూ విడిపోరాదని కలసి జీవించమని
మార్గము నాటిదో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము ఇదియే దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము ఎన్నడూ విడిపోరాదని కలి
అందరి